జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేడ్చల్ మండలం నూతన్కల్ గ్రామం. మా పాఠశాల ప్రత్యేకతలు: ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ, ఉచిత నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఉచిత ఏకరూప దుస్తులు, బాలికలకు ఉచిత హెల్త్ కిట్స్, కంప్యూటర్ శిక్షణ మరియు డిజిటల్ క్లాసుల ద్వారా విద్యా బోధన, ప్రతి 3 నెలలకు ఒకసారి ఉచిత ఆరోగ్య పరీక్షలు, అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో విద్యా బోధన, ఉదయం మరియు సాయంత్రం ప్రత్యేక తరగతుల నిర్వహణ, విశాలమైన తరగతి గదులు, భోజనశాల మరియు ఆట స్థలం. NMMS లో స్కాలర్షిప్ కు ఎంపికైన విద్యార్థులు మాస్ టాలెంట్ టెస్ట్ లో జిల్లాలో మొదటి స్థానం. IIIT కి అర్హత పొందిన విద్యార్థిని ప్రత్యేక బయోమెట్రిక్ మిషన్స్ ద్వారా ఉపాధ్యాయుల అటెండెన్స్ పాఠశాల ఉత్తీర్ణత 85%. మండల టాపర్ గా నిలిచిన మా విద్యార్థులు కావున మీ పిల్లల భవిష్యత్తు కోసం మా పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించండి. ఎటువంటి డొనేషన్స్ లేకుండా అడ్మిషన్ జరుగుతున్నవి. మరిన్ని వివరాలకై సంప్రదించండి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి. ఫోన్ నంబర్ 8008407461. మరి విద్యతో పాటు ఇక్కడ వచ్చినటువంటి వారికి ఎలాంటి 1 రూపాయి కూడా ఫీజు మేము తీసుకోము. మరి అన్ని కూడా టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, అదేవిధంగా యూనిఫామ్స్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, నోట్బుక్స్ కూడా ఏదైనా దాతలతో మేమే ఇప్పిస్తాము, అదేవిధంగా మధ్యాహ్నము ఉచితంగా మరి భోజన వసతి కూడా ఇక్కడే ఉంటుంది. అదేవిధంగా టీచర్లందరి సహాయ సహకారాలు, డోనర్స్ యొక్క సహాయ సహకారాలతోటి మరి స్పెషల్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పొద్దున్న మరియు సాయంత్రం కూడా 2 సార్లు కూడా స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా మరి హెల్త్ అండ్ హైజీనిక్ కిట్స్ కూడా మరి అమ్మాయిలకు అందరికి కూడా అందజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా వేరు డోనర్స్ అన్ని సందర్భాల లోపల రకరకాల కార్యక్రమాల్లో అనేక రకాలైనటువంటి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి మా యొక్క పాఠశాల లోపల ప్రైవేట్ పాఠశాలకు జీటుగా వైట్ మార్కర్ బోర్డ్స్ని మేము వాడుతూ ఉన్నాము. ఇది లేదనేటువంటిది ఏం లోటు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు మేము విద్యార్థులకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. మరి అందుకే మరి పాఠశాల విద్యార్థులు మంచి రిజల్ట్స్ తీసుకొస్తున్నారు. అదేవిధంగా గతంలో కూడా పోలిస్తే ఇంతకుముందు 99 ఉన్నటువంటి మా యొక్క స్కూల్ స్ట్రెంత్ గ్రాడ్యువల్గా ఎవ్రీ ఇయర్ 119, 121, అదేవిధంగా లాస్ట్ ఇయర్ 141, మరి ఇప్పుడు ఇంచుమించు 15% హైక్ తోటి 157 సంఖ్యకు చేరడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా సంఖ్య పెరుగుతుంది. ఎందుకోసమంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి. ఇదే కాకుండా ఉపాధ్యాయ బృందం నిరంతరం పోరాడుతూ మరి NMMS కావచ్చు, నేషనల్ టాలెంట్లో కూడా మంచి ప్రోగ్రెస్ సాధిస్తూ ఉన్నారు. మరి లాస్ట్ ఇయర్ NMMS సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ అది నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్లో 4 విద్యార్థులు సాధించడం జరిగింది. మన పాఠశాల నుంచి వారికి కూడా స్కాలర్షిప్ రావడం జరుగుతుంది. ఇదే కాకుండా 8th క్లాస్ స్టూడెంట్స్ పోయిన సంవత్సరం ఉల్లాస్ ట్రస్ట్కు ఎగ్జామ్ రాశారు. రాసిన వారి లోపల ఇద్దరు ఉల్లాస్ ట్రస్ట్కు మరి వారు స్కాలర్షిప్ సాధించడం జరిగింది. ఇవే కాకుండా మధ్యలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కల్చరల్ ఈవెంట్స్ మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయి వరకు మా పిల్లలు, మా విద్యార్థులు మరి పోటీల్లో పాల్గొంటున్నారు. గత సంవత్సరము నేషనల్ టాలెంట్ సెర్చ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ లోపల మరి టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ లోపల మండల స్థాయి లోపల మా విద్యార్థులు ప్రథమ ద్వితీయ స్థానాలు నిలిచడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయి లోపల కూడా ప్రథమ ద్వితీయ స్థానాలు నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది. ఈ చిన్నారి జువేరియా బేగం కూడా మరి జిల్లా లోపల ఫస్ట్ స్థాయిలో నిలిచి రాష్ట్ర స్థాయి లోపల పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మనసి అనేటువంటి అమ్మాయి కూడా 8th క్లాస్లోనే రాష్ట్ర స్థాయి వరకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఈ రకంగా మరి మండల జిల్లా స్థాయిలో పాల్గొంటూ రాష్ట్ర స్థాయి వరకు పిల్లల్ని పంపించడం లోపల ఈ పాఠశాల యొక్క ఉపాధ్యాయ వర్గం యొక్క కృషి ఎంతగానో ఉంది. మరి కంటిన్యూగా వాళ్ళు పిల్లల బాగోగుల కోసము నిరంతరం పాటుపడుతూ ఉన్నారు. అదేవిధంగా గ్రామస్తులు, గ్రామ నాయకత్వం కూడా మాకు వెన్నంటి ఉంది. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్, MPTC సభ్యులు, మరి యూత్ కూడా మాకు సపోర్టుగా నిలిచి మరి మేము ముందుకు వెళ్ళేటట్టుగా వాళ్ళు కృషి జరుపుతూ ఉన్నారు. కాబట్టి మేము ఇదే ప్రోగ్రెస్ను కంటిన్యూ చేసి ఈ సంవత్సరం ఇంకెక్కువ సంఖ్య లోపల 10/10 ర్యాంకులు సాధించి 10% రిజల్ట్ తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పడానికి మరి గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ.
ఉంటాను.